ఈరోజు ఒకరేమో జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష కానీ ఈరోజు దేవుడు ఏం చేసాడు అధ్యక్ష ఆయన్నే జైలుకి పంపించాడు అధ్యక్ష ఇంకోడేమో జగన్ మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు అధ్యక్ష ఆ స్టేట్మెంట్ ఇచ్చినోడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష అధ్యక్ష జగనన్నని భయపడతానన్న జగనన్నని ఇంటికి పంపిస్తానన్న లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు 2024 జగనన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ జనసేన పరార్ ఇది నేను అంటున్న మాట కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్క చెల్లెలు జగనన్నని తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్ ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్